నమస్తే, విశ్లేషణాత్మక వార్తల సమాహారం శ్రీకాంత్ కేబుల్ వి న్యూస్ కు స్వాగతం. నేను జయా. బుల్టెన్ ముందుగా హెడ్లైన్స్. ప్రజలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుదోవ పట్టిస్తున్నారన్న అసెంబ్లీ హామీల కమిటీ చైర్మన్ గాలి ముద్దుకృష్ణమనాయుడు. జిల్లాకు 3 డయాలసిస్ కేంద్రాలు మంజూరు చేయడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్న ఎమ్మెల్యే జనార్దన్. నగరంలో అట్టహాసంగా ప్రారంభమైన 28వ రోడ్డు భద్రతా వారోత్సవాలు. ముఖ్య అతిథిగా విచ్చేసి ఫోటో ఎగ్జిబిషన్ ప్రచార రథాలను ప్రారంభించిన జిల్లా ఎస్పీ డాక్టర్ సీఎం త్రివిక్రమ్ వర్మ. పీవీఆర్ మైదానంలో అట్టహాసంగా ప్రారంభమైన ఎన్టీఆర్ కళాపరిషత్ నాటకోత్సవాలు. ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమాలను ప్రారంభించిన ప్రజానాట్య మండలి గౌరవ అధ్యక్షుడు నల్లూరు వెంకటేశ్వర్. ఇక వివరాలకెళ్తే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ టీడీపీ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి హామీల కమిటీ చైర్మన్ గాలి ముద్దుకృష్ణమనాయుడు ధ్వజమెత్తారు. ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా నగరానికి విచ్చేసిన ఆయన తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అడ్డుగోలుగా విభజించిందని, దాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. నిధులు లేకపోయినా, లోటు బడ్జెట్ ఉన్నా విదేశీ కంపెనీల సహాయంతో రాజధాని అమరావతి నిర్మాణాన్ని చేపడుతున్నారని కొనియాడారు. స్వచ్ఛందంగా 33,000 ఎకరాల భూములను రైతులు రాజధాని నిర్మాణానికి ఇచ్చారని, నష్టపరిహారంగా ప్రభుత్వం రైతులకు మంచి ప్యాకేజీ అందించిందని ఆయన తెలియజేశారు. నేడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అమరావతి ప్రాంతాల్లో పర్యటిస్తూ రైతుల తరఫున పోరాడుతున్నట్లు నటిస్తూ ఎకరాకు 10 నుంచి 15 కోట్లు డిమాండ్ చేయడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. జలయజ్ఞం పేరుతో 180,000 ఎకరాలను సెజ్లకు కేటాయించి వారి వద్ద నుంచి ముడుపులు తీసుకున్న వారు నేడు ఇలా మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ముద్దుకృష్ణమనాయుడు అన్నారు. జిల్లాలోని ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు 3 డయాలసిస్ సెంటర్లు మంజూరు చేయడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనంగా ఒంగోలు ఎమ్మెల్యే దామచుల జనార్దన్ పేర్కొన్నారు. టీడీపీ అభివృద్ధిని అడ్డుకుంటున్న వైఎస్ జగన్ కళ్ళబొల్లి మాటలను ప్రజలు నమ్మరని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్ రాజు, ఏఎంసీ చైర్మన్ సింగరాజు రాంబాబు, టీవీ శ్రీరామ్మూర్తి పాల్గొన్నారు. ఎప్పుడు కూడా రాజధాని ఒక పెద్ద నగరం కావాలంటే వాటర్ కావాలి, ఇండస్ట్రీస్ రావాలన్నా, ఆడ బిల్డింగులు రావాలన్నా, షాపింగ్ కాంప్లెక్స్ రావాలన్నా, యూనివర్సిటీలు రావాలన్నా, విద్యార్థులు రావాలన్నా, జనాభా పెరుగుదల కావాలన్నా వాటరే మెయిన్. హైదరాబాదు కూడా అది నగరంగా డెవలప్ కావడానికి ప్రధాన కారణం, ఈరోజు ప్రపంచంలో 5వ ర్యాంకులో నగరంగా అది డిక్లేర్ అయిందని చెప్పని, ఈరోజు వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు ఇచ్చారని చెప్పని గొప్పగా చెప్పుకున్నారు. దానికి ఎవరు కారణం? ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు. నీళ్లు లేకుండా ఉంటే నాగార్జునసాగర్ నుంచి ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేశాడు లిఫ్ట్ ద్వారా. ఆ రోజు నాగార్జునసాగర్ నుంచి నీళ్లు తీసుకోవాలంటే ఇదే రాజశేఖర రెడ్డి గారు, వీలు పడుతుందా, ఇన్ని లిఫ్ట్లు పెడతారా, ఇది అయ్యే పనేనా, డబ్బులు తినేదానికి హిటాచీ కంపెనీతో లాలూచిపడి ఎన్టీ రామారావు డబ్బులు తీసుకొని ఆయన నీళ్ల కోసం, హైదరాబాద్ నీళ్ల కోసం కాదు, ఆయన డబ్బుల కోసం అని చెప్పని ఒక వైల్డ్ అలిగేషన్ని అసెంబ్లీలో పెట్టాడు ఎన్టీ రామారావు గారు. అసెంబ్లీలో ఎన్టీ రామారావు గారు అసెంబ్లీలో ఆ రోజు ఆన్సర్ చేస్తూ హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ తేవాలని చెప్పని నేను ఈ యొక్క స్కీమ్ని అనౌన్స్ చేస్తే ఆ నుంచి దాదాపు 250 నుంచి 300 కిలోమీటర్లు పైప్ లైన్ ద్వారా 2-3 లిఫ్ట్ల ద్వారా నీళ్లు తేవాలని చెప్పనుకుంటే మీరు నా మీద అలిగేషన్ పెడతారా? మీకు ఏ టైప్ ఆఫ్ ఎన్క్వైరీ కావాలన్నా, హౌస్ కమిటీ కావాలంటే హౌస్ కమిటీ వేసుకోండి, జ్యుడిషియల్ ఎన్క్వైరీ కావాల్సిన జ్యుడిషియల్ ఎన్క్వైరీ వేసుకోండి, మీకు ఏ టైప్ కావాల్సిన టైప్ వేసుకోండి, మీరే కోరుకోండి అని చెప్పని ఓపెన్గా డిక్లేర్ చేసి వాళ్ళు జ్యుడిషియల్ ఎన్క్వైరీ కావాలంటే ఇచ్చారు. కాడకి ఆ ఎన్క్వైరీ కమిటీకి సాక్ష్యాలు ఇచ్చేదానికి కూడా పోలే రాజశేఖర రెడ్డి, నోటీసులు పంపిస్తే కూడా పారిపోయాడు. ఈరోజు ఎక్కడైతే కిడ్నీ వ్యాధులు ఈ ఫ్లోరైడ్ వాటర్ తాగుతూ ఉంటారో ఆ కిడ్నీ వ్యాధుల వల్ల ఈరోజు ఏదో దాన్ని కొంచెం పెద్ద ఇష్యూగా చేయాలని చెప్పేసి కొంచెం చేయటం జరుగుతూ ఉంది. ఇది ఎప్పటి నుంచో వచ్చింది. ఇది ఫ్లోరైడ్ అనేది నాకు తెలిసి మా పెద్ద ఆయన 94లో పోటీ చేసినప్పుడు కొండైపులోనే
కొన్ని ప్రాంతాలలోకి వెళ్ళటానికి కూడా దారి లేని టైంలో మేము వెళ్ళినప్పుడు రెండు మూడు ప్రాంతాల ఊర్లో కూడా అప్పుడే ఫ్లోరైడ్ ప్రాబ్లం, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉండి ఆ విలేజెస్ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. దానికి ఒక్కోటి మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కొంత స్ట్రీమ్లైన్ చేస్తూ కొన్ని ఎక్కడెక్కడ ఉన్నాయో మనకి వాటర్ మినరల్ వాటర్ ప్లాంట్స్ ఇవ్వటం కానీ లేకపోతే ఇవన్నీ ఇచ్చి డ్రింకింగ్ వాటర్ సోర్స్ పెంచి కొంచెం తగ్గించుకుంటా రావటం కూడా జరుగుతూ ఉంది. దానికి మనం చూసుకుంటే ఎక్కువ 56 మండలాల్లో 39 మండలాల్లో 560 గ్రామాలలో మనకు ఫ్లోరైడ్ ఈ సమస్య ఉందని చెప్పేసి కూడా మనకి ఎంక్వైరీ ద్వారా మనకు తెలిసింది. దీనికి 1740 మంది ఈరోజు ఈ ఫ్లోరైడ్ కిడ్నీ వ్యాధులతోటి కొంతమంది బాధపడుతూ ఉన్నారు. ఈ కిడ్నీ వ్యాధులు అనేది ఫ్లోరైడ్ వాటర్ వల్లే రాదు, కొన్ని షుగర్ కూడా చూసుకోకుండా ఈ విలేజెస్లో ఎక్కువైపోయి ఏదో నొప్పిలే అని చెప్పేసి ఏదో టాబ్లెట్లు వాడటం వల్ల వీటి వల్ల జరగటం వల్ల కూడా కొన్ని వ్యాధులు కూడా దానివల్ల కూడా కిడ్నీస్ ఫెయిల్ అవటాలు కూడా జరుగుతుంటాయి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మొత్తం మీద మనం చూసుకుంటే 2015-2016 తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి 15.60 కోట్ల రూపాయలు దీంట్లో ఖర్చు చేయడం కూడా జరిగిందని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. మనకి 2015 182 మంది, 2016 241 మంది దీనికి కిడ్నీ వ్యాధి వల్ల చనిపోవటాలు కూడా జరిగినాయి. దానికోసమేనే ప్రత్యేకం దృష్టి పెట్టేసి ఈరోజు 15.6 కోట్ల రూపాయలు దీనికి కేటాయించడం జరిగింది. ఏదైతే మనకి మేజర్గా మన జిల్లాకు వచ్చే లోపలికి మనకి సిఎస్ పురం ఒకటి, పీసీ పల్లె ఒకటి, వెలుగొండలు ఒకటి, ముళ్ళమూరు ఒకటి, పెద్దారవీడు మండలం ఒకటి, పుల్లల చెరువు ఒకటి, త్రిపురాంతకం ఒకటి, వైపాలెం ఒకటి, ఈ 8 మండలాల్లో ఎక్కువ ఫ్లోరైడ్ సమస్యలు కూడా ఉన్నాయి. అందుకనే దానికి కూడా ప్రత్యేకించి దృష్టి పెట్టే అక్కడ 89 కోట్ల రూపాయల వరకు ఆ మండలాలకు సంబంధించిన డ్రింకింగ్ వాటర్లకి, ఈ వాటర్ ప్లాంట్స్కి, వీటికి అన్నిటికీ కూడా ప్రభుత్వం ఖర్చు చేస్తుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఫ్లోరైడ్ వల్ల బాధితులు అనేవాళ్ళు ఏ విధంగా ఉంటారనేది కనిగిరి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కూడా ఎగ్జాంపుల్స్ ఎప్పుడు చూపించేవాళ్ళు. చంద్రుణ్ణి చూడాలనంటే మంచం మీద పడుకొనే చూడాలి, తలెత్తి చూడలేమనేది, అటువంటి బాధాకరమైన ప్రదేశాలు అవన్నీ కూడా. దాని రక్షిత మంచినీటి పథకాలు అనేది దీన్ని అన్నీ కూడా ముందుకు తీసుకొస్తూ కొన్ని గ్రామాల్లో పూర్తిగా కూడా, అప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రత్యేకంగా ప్రకాశం జిల్లాలో ఈ ఫ్లోరిన్, అంటే నల్గొండ ప్రకాశం జిల్లాలో ఐడెంటిఫైడ్ ప్రాంతాలు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం వారు నిర్ణయం చేసిన తర్వాత ప్రకాశం జిల్లాకే ఎక్కువగా నిధులు ఇస్తూ తీసుకురావడం అనేది కూడా చూసాము. అన్ని గ్రామాలకి మంచినీరు, రక్షిత మంచినీటి పథకాలు అనేది కూడా తీసుకురావాలని. కానీ దురదృష్టం ఏమిటంటే భూగర్భ జలాలను అడుగింటిన తర్వాత ఫ్లోరైడ్ కంటెంట్ అనేది కూడా పైకి రావటం వల్ల ఇవన్నీ కూడా కిడ్నీ వ్యాధి అనేది కూడా బాధపడుతూ ఉండడం, ఎఫెక్టెడ్ పీపుల్ అనేది చూస్తూ వస్తున్నాం. అందుకే 3 సెంటర్లో డయాలసిస్ సెంటర్స్ అనేది మార్కాపురం, కందుకూరు, కనిగిరి 3 దగ్గరలో కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా కూడా హెల్త్ మినిస్టర్ గారు కూడా చెప్పి ఈ 3 సెంటర్లు ఇమీడియట్గా కూడా డయాలసిస్ సెంటర్లు తీసుకురావటం అనేది కూడా అనౌన్స్ చేయటం అనేది కూడా ప్రత్యేకంగా అభినందించిన విషయమే. ప్రకాశం జిల్లాలో కిడ్నీ వ్యాధితో ప్రజలు ప్రాణాలు విడుస్తున్నా ప్రభుత్వం చోద్యం చూస్తుందని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. నగరంలోని ఎంపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టారు. ఎంపీ ల్యాండ్స్ ను కేటాయించినా వాటిని పూర్తి స్థాయిలో వినియోగించడంలో అధికారులు విఫలమయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే 426 మంది కిడ్నీ వ్యాధితో చనిపోయినా ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదని ఎద్దేవా చేశారు. జనవరి 20 కిడ్నీ వ్యాధితో చనిపోయిన కనిగిరి నియోజకవర్గంలోని పలు కుటుంబాలను వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించనున్నట్లు ఎంపీ సుబ్బారెడ్డి తెలియజేశారు. అబ్బా, ఈ ప్రభుత్వానికి మన జిల్లా ప్రజల ప్రాణాలపై ఎంత ప్రేమో అక్కడే అర్థమవుతుంది. కానీ ఒక విధంగా ఒకదే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని చూసి భయపడైనా ఈ కార్యక్రమం చేసినందుకు మనం అందరం కూడా వాళ్ళు అభినందిద్దాం. కానీ ఈ సమస్య అక్కడ జీవో ఇష్యూ చేస్తున్న అంతం కాదు. జీవో ఇష్యూ చేస్తే నువ్వు కిడ్నీ డయాలసిస్ సెంటర్లు పెడతానికి కనీసం 2-3 నెలలు పడుతుంది. ఎందుకంటే ఐసీయూ కావాలి, నెఫ్రాలజిస్ట్ కావాలి, కిడ్నీ డయాలసిస్ మిషన్లు కావాలి. వీటికి తక్షణ పరిష్కారం నువ్వు శాంక్షన్ చేయటం కాదు, వాటికి తక్షణ యుద్ధపాతికపై ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలి. దానికి అప్పు ఈ లోపల ఎక్కడెక్కడ కిడ్నీ పేషెంట్స్ ఉంటారో అక్కడ మొబైల్
వ్యాన్స్ ద్వారా అత్యవసర చికిత్స అందించాల్సిన అవసరం ఉంది. ప్రకాశం జిల్లాలో కూడా శ్రీకాకుళం జిల్లాకు మొబైల్ ఎమర్జెన్సీ వ్యాన్స్ రిపీట్ చేస్తున్నారని చూశాను. అదేవిధంగా ప్రకాశం జిల్లాకు కూడా కిడ్నీ డయాలసిస్ సెంటర్స్ ప్రారంభించే యుద్ధపాతిక చర్యలు తీసుకోవాలి. అప్పటి వరకు డయాలసిస్ సెంటర్స్ వచ్చేంత వరకు ఎమర్జెన్సీ మొబైల్ క్లినిక్స్ ఓపెన్ చేయాలి. ముఖ్యంగా కనిగిరి, కొండేపి, పశ్చిమ ప్రాంతంలో కందుకూరు, అదేవిధంగా శాశ్వత ప్రాతిపదికపై డయాలసిస్ సెంటర్లు ఏ విధంగా కందుకూరు, కనిగిరి, మార్కాపూర్లో శాంక్షన్ చేశారో, ఎందుకంటే జిల్లాలో అత్యధిక శాతం ఉండేది కనిగిరిలో. 295 మంది పేషెంట్స్ ఉన్నారు యాజ్ ఆఫ్ నౌ. ఇప్పటిదాకా చనిపోయిన 424 మంది కూడా మందులో అత్యధిక శాతం 49 మంది కనిగిరి నియోజకవర్గంలో. సెకండ్ హయ్యెస్ట్ పేషెంట్స్ ఇన్ మన జిల్లాలో ఉండేది కొండేపు నియోజకవర్గంలో, 273 మంది ఉన్నారు. చనిపోయిన 424 మందులు కూడా 56 మంది కొండేపు నియోజకవర్గం వాళ్ళు. సో ఈ కొండేపు నియోజకవర్గానికి అనుకూలంగా దగ్గరగా ఉండాలంటే పొదలి హాస్పిటల్ సెంటర్లో కూడా కిడ్నీ డయాలసిస్ సెంటర్ పెట్టాలి. ఆర్ కొండేపులో పెట్టాలంటే కష్టం అనుకుంటుంది, ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఫెసిలిటీ సరిగా ఉండదు, ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్ అనేది ఉండాలి ఏరియా హాస్పిటల్. సో కొండేపులో పెట్టగలిగితే ఫైన్, కొండలే పెట్టకపోతే నియరెస్ట్ పాయింట్ పొదలి, ఎందుకంటే థర్డ్ హయ్యెస్ట్ పేషెంట్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఈ సంతనూతలపాడు కాన్స్టిట్యూన్సీ. సంతనూతలపాడులో కూడా ఒక్క చేమకుర్తి గ్రామమే హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఉన్నారు. సో అందుకని పొదల సెంటర్లో పెడితే వాళ్ళకే అనుకూలంగా ఉంటుంది, కొండేపు నియోజకవర్గం వాళ్ళకే అనుకూలంగా ఉంటుంది. కాబట్టి పొదల్లో ఒక డయాలసిస్ సెంటర్ పెట్టాలి, ఆరు కొండేపులో ఒక డయాలసిస్ పెట్టాలని కూడా మన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 3 డిమాండ్స్, ముఖ్యంగా ఫస్ట్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇమీడియట్గా డాక్టర్ల బృందాలని పంపించాలి. ఈ వ్యాధి ఎందుకు వస్తుంది, ఏంది అనమే దీనిమే శుద్ధమైన పరిశోధన జరిపించాలి. అదేవిధంగా ఈ వ్యాధి నివారణకు చర్యలు ఏం పట్టాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇమీడియట్గా ఆ కార్యక్రమం చేపట్టాలి. నెంబర్ 2, చనిపోయిన 424 మంది కుటుంబాలకి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాల్సిన బాధ్యత వాళ్ళపై ఉంది. 28వ రోడ్డు భద్రతా వారోత్సవాలు రవాణా శాఖ కార్యాలయంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రకాశం జిల్లా ఎస్పీ డాక్టర్ సీఎం త్రివిక్రమ్ వర్మ విచ్చేసి 2016 సంవత్సరంలో జరిగిన రోడ్డు ప్రమాదాలు ఫోటో ఎగ్జిబిషన్ను ఆయన ప్రారంభించి వారోత్సవాలకు నాంది పలికారు. జిల్లాలోని ప్రజలకు రహదారి భద్రతపై అవగాహన కల్పించేందుకు ప్రచార రథాలను జెండా ఊపి ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతపై అవగాహన పెంచుకుని ప్రమాదాలను నివారించుకోవాలని ఎస్పీ త్రివిక్రమ్ వర్మ ఆకాంక్షించారు. రవాణా శాఖకు, పోలీస్ శాఖ కూడా సహాయ సహకారాలు అందిస్తుందని ఆయన వెల్లడించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్లనే ఎక్కువగా ప్రమాదాలు సంభవిస్తున్నాయని, వాటిని నివారించేందుకు పోలీస్ శాఖ పటిష్ట చర్యలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ సుబ్బారావు, సీనియర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గోపీనాయక్, అసిస్టెంట్ సీనియర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ రావు, కార్తిక్తో పాటు రవాణా శాఖ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ యాక్సిడెంట్స్ అన్ని ఒకసారి గమనిస్తే మాక్సిమం యాక్సిడెంట్స్ 70-80% ఆఫ్ యాక్సిడెంట్స్ బికాస్ ఆఫ్ హ్యూమన్ ఫాల్ట్, డ్రైవర్ మిస్టేక్. డ్రైవర్ మిస్టేక్ ఎందుకంటే ఒకటి ఏదో ఓవర్ స్పీడింగ్ లేదు, రెండోది వచ్చి ట్రక్ డ్రైవ్. హ్యూమన్ మిస్టేక్స్ వల్ల 70% ఆఫ్ యాక్సిడెంట్స్ హ్యూమన్ మిస్టేక్స్. ఆ హ్యూమన్ మిస్టేక్ కారణాలు ఓవర్ స్పీడ్ కూడా ఎందుకంటే డ్రైవర్ వల్ల, లేదంటే మద్యం తాగిపోవడం వల్ల. సో దీన్ని అరికట్టడానికి, దీనివల్ల అవేర్నెస్ క్యాంపెయిన్ జరిగే చేయడానికి మనం ప్రోగ్రామ్ పెట్టాం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు 21వ వర్ధంతి కార్యక్రమాన్ని చీమకుర్తి పట్టణంలో నిర్వహించారు. చీమకుర్తి ఎన్టీఆర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా సంతనూతలపాడు టీడీపీ ఇన్ఛార్జ్ బిఎన్ విజయ్ కుమార్, సివిల్ సప్లై డైరెక్టర్ మన్నం శ్రీధర్ బాబు విచ్చేశారు. ముందుగా చీమకుర్తిలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ రక్తదాన శిబిరంలో యువకులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమంలో చీమకుర్తి మండలం ఎంపీపీ మేదరమెట్ల ఈశ్వరమ్మ, మున్సిపాలిటీ చైర్మన్ కవర్తపు రాఘవరావు, బీసీ నాయకులు మర్రి లక్ష్మీనారాయణ, టీడీపీ నాయకులు మన్నం ప్రసాద్, రావిపాటి రాంబాబు, కొండ్రగంటి వెంకయ్య, సూరంపల్లి హనుమంతరావు, రావిపాటి శేషగిరిరావు, రామినేడి యోగయ్య, మేదరమెట్ల బ్రహ్మయ్య, మాజీ సర్పంచ్ తన్నీరు వంకమరావుతో పాటు పట్టణ టీడీపీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇవ్వాలని వక్తలు కోరారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు.
24 ఉపకులాల ఆరామ క్షేత్రం మంజూరుకు కృషి చేసిన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ జనార్దన్ పలువురు బీసీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పలు గ్రామాల నుంచి బీసీలు అధిక సంఖ్యలో నగరానికి తరలివచ్చి టీడీపీ జిల్లా బీసీ సెల్ ఆధ్వర్యంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దామచల జనార్దన్ చేస్తున్న ప్రజా ఉపయోగ కార్యక్రమాలకు ఆకర్షితులై తాము పార్టీలో చేరుతున్నట్లు వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏపీ నాయి బ్రాహ్మణ ఫైనాన్స్ డైరెక్టర్ పెళ్లూరు చిన్న వెంకటేశ్వర్లు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎంపీ ఆంజనేయులతో పాటు పలువురు పాల్గొన్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడన్న ఆరోపణలపై పోలీస్ శిక్షణ కళాశాలలో పనిచేస్తున్న డీఎస్పీ దుర్గాప్రసాద్ ఇళ్లపై ఏసీపీ అధికారులు దాడులు నిర్వహించారు. ఒంగోలు పోలీస్ శిక్షణ కళాశాలలో స్వగ్రామమైన చీరాలలోని ఇంటిలో ఏకకాలంలో సోదాలు జరిగాయి. తిరుపతి ఏసీబీ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి తొలుత పోలీస్ శిక్షణ కళాశాల ప్రిన్సిపల్ చాంద్ నాయక్తో మాట్లాడి ఆయన అనుమతి తీసుకుని సోదాలు చేపట్టారు. గుంటూరు జిల్లాలో ఎక్కువ కాలం సీఏగా పనిచేసిన దుర్గాప్రసాద్ గతంలో సివిల్ వివాదంలో సస్పెన్షన్కు గురైనట్లు తెలుస్తోంది. డీఎస్పీ దుర్గాప్రసాద్ ఆస్తులపై ఏసీపీ దాడులు నిర్వహించడం పోలీస్ శాఖలో చర్చనీయాంశమైంది. ఒంగోలు ప్రజల త్రాగునీటి ఎద్దడి మరికొద్ది రోజుల్లో తీరనుంది. నగరంలోని సమ్మ స్టోరేజ్ ట్యాంకులకు సాగర్ జలాలు త్వరలోనే రానున్నాయని అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించి ఎన్ఎస్పీ అధికారులు, రెవెన్యూ కార్పొరేషన్ అధికారులు ఈతమొక్కల మేజర్ వద్ద నీటి విడుదలను పర్యవేక్షించారు. ఒంగోలుకు త్రాగునీటి నిమిత్తం సాగర్ జలాలు విడుదల చేసి 15 రోజులు కావస్తున్న ఎస్ఎస్ ట్యాంకులకు నీరు చేరకపోవడంతో కార్పొరేషన్ అధికారులు సమస్యను కలెక్టర్ సుజాత శర్మ, ఎమ్మెల్యే దామచర్ జనార్దన్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ మేరకు వారు ఎన్ఎస్పీ అధికారులకు ఆదేశాలు జారీ చేయగా ఎన్ఎస్పీ అధికారులు, జిల్లా ఉన్నతాధికారులు, కార్పొరేషన్ కమిషనర్ ఈతమొక్కల మేజర్ను పరిశీలించారు.